Hi friends, welcome back to my channel Smart Homemaker. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ టాపిక్ లేడీస్ అందరికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎప్పుడూ అయితే ఇదే ఫాలో అవుతానండి. ఇంకా టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మనకి లూజ్ కుర్తీస్ ఉంటాయి కదండి, ఆ కుర్తీస్ ని ఫిట్ బాడీ ఫిట్ ఎలా చేసుకోవాలి, ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు టిప్స్ షేర్ చేస్తాను. ఈ కుర్తీ నేను ajio.com లో తీసుకున్నానండి. కాటన్ కుర్తీ, రేంజ్ కూడా 300-310 రూపీస్. చాలా బాగున్నాయండి కుర్తీస్. ఈ కాటన్ కుర్తీ మీద మనకి ప్రింట్ వస్తుంది, యోక్ పార్ట్ రెడ్, బాటమ్ ఏమో బ్లాక్. కుర్తీ అయితే చాలా బాగుందండి, కానీ నేను ఎస్ ఆర్డర్ చేస్తే నాకు లూజ్ అయిపోయింది కుర్తీ అంతా, చాలా లూజ్ గా ఉంది. సో ఈ కుర్తీస్ ని ఎలాగ ఆల్టరేషన్ చేసుకోవాలి, మీకు బేసిక్ టైలరింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు నీట్ గా ఆల్టరేషన్ చేసుకోవచ్చండి, అది ఎలా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, నా కుర్తీ బాడీ ప్లస్ హ్యాండ్స్ చాలా లూజ్ గా ఉన్నాయి, అందుకు నేను బాడీ ప్లస్ హ్యాండ్స్ ని ఫిట్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనకి టైలర్కి ఇచ్చినా సరే మనకి ఆర్మ్ హోల్ మెజర్ చేస్తారండి, దాని తర్వాత బర్స్ట్ మెజర్ చేస్తారు, దాని తర్వాత వెయిస్ట్. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ దగ్గర నాకు ఎంత లూజ్ ఉందో చూసుకొని నేను అక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను, ఇవి మార్కింగ్ కోసం అండి. దాని తర్వాత బర్స్ట్ దగ్గర కూడా నేను మెజర్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు ఇటొక పిన్ను అటొక పిన్ను కూడా మీకు ఎంత లూజ్ కావాలనుకుంటున్నారు అది వదులుకొని మీరు అక్కడ ఇలాగ స్లైడ్స్తో మీరు పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెయిస్ట్ పార్ట్ పెట్టుకోండి, ఇది కూడా సేమ్ అండి, టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో మీరు చూసుకొని అటొక పిన్ను ఇటొక పిన్ను ప్లేస్ చేసుకోండి. ఆల్టరేషన్ చేస్తున్నాను కదండి, ఆ కుర్తీ స్ట్రెయిట్ కుర్తీ, నాకు కట్స్ ఇచ్చేశారు. సో నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఈ కట్స్ దగ్గరికి నేను మార్క్ చేసేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నాకు లూజ్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ కూడా ఎంత లూజ్ ఉందో చూసుకొని నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు, లేదు అంటే మీరు మార్క్ చేసేసుకోవచ్చు పిన్స్తోని. ఇలాగ పిన్స్తో మార్క్ చేసుకున్న తర్వాత మీరు టాప్ ఇలాగ కిందన వేసుకొని ఎక్కడైతే పిన్స్ పెట్టామో అక్కడ మార్కింగ్స్ పెట్టుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర, చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర ఇలాగ మార్కింగ్స్ పెట్టుకోండి. ఇంకా మనకి కట్స్ వచ్చినాయి కదా, అక్కడ కూడా నేను మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు పిన్స్ నీట్గా రిమూవ్ చేసి ఈ మార్క్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేసుకోండి, నీట్గా మీకు బాడీ షేప్ వస్తుంది. మీ ఇంట్లో మెషిన్ ఉన్నా సరే సేమ్ ఇలా మార్క్ చేసుకొని మీరు మెషిన్ మీద కుట్లు వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా మెషిన్ లేని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నార్మల్ థ్రెడ్తోనే నేను స్టిచ్చెస్ వేస్తాను. మనము రైట్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా పిన్స్ ఎక్కడ పెట్టామో ఫస్ట్ అక్కడ మార్క్ చేసుకొని పిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ సైడ్ అంతా కూడా డ్రా చేసుకొని సైన్ని స్లిట్స్ ఉన్నాయి కదా, డ్రెస్ స్లిట్స్ అక్కడికి జాయిన్ చేసుకోండి. అప్పుడు మనకి బోత్ సైడ్స్ కూడా అయిపోతాయి కదండి. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా ఇలాగ మనం డ్రా చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మనము మార్క్ చేసుకుందాము. హ్యాండ్స్ దగ్గర కూడా నేను సేఫ్టీ పిన్ పెట్టుకున్నానండి, ఇలా ఎంత లూజ్ ఉంది అని చూసుకోవడానికి. ఇప్పుడు అక్కడ మార్క్ చేసుకొని సేఫ్టీ పిన్ రిమూవ్ చేశాను. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆల్రెడీ మనము అక్కడ మార్క్ చేసాము. ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే సేఫ్టీ పిన్ పెట్టుకున్నామో ఆ పాయింట్ వరకు డ్రా చేసుకున్న తర్వాత కిందన మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అది చూసుకొని మీరు అక్కడ కంబైన్ చేసేసుకోండి. ఇలాగ ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా మీరు లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని దాన్ని కూడా సేమ్ ఆ హ్యాండ్ లాగే మార్క్ చేసేసుకోండి. డ్రెస్ అంతా కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టిచ్చింగ్ కోసం నేను నార్మల్ నీడిల్ తీసుకున్నాను, అందులోని మ్యాచింగ్ థ్రెడ్ ఉంటే మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోండి. నేను మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ మనము ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్చెస్ వేసుకోండి. ఇలాగా మనం నార్మల్ థ్రెడ్తో స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అలాగే వేసుకోండి. కాకపోతే మనకి పర్ఫెక్ట్గా రావడం కోసము
టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేస్తారు కదా, అంటే ఒక కుట్టు పైకి ఉంటుంది ఇంకో కుట్టు కిందకు ఉంటుంది. సెకండ్ స్టిచ్ వేసినప్పుడు ఏ కుట్టు అయితే పైకి ఉంటుందో ఆ ప్లేస్లోని కింద కుట్టు వేసుకోండి. ఏ ఎక్కడైతే కింద కుట్టు ఉంటుందో అప్పుడు అది పైకి వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది పై కుట్టు ఉంది కదా, ఇక్కడేమో సెకండ్ టైం నేను కిందకి కుడుతున్నాను. నెక్స్ట్ ఏమొచ్చి అక్కడ ఖాళీ ఉంది కదండి, ఇప్పుడు ఏమొచ్చి పైకి కుడుతున్నాను. అలాగే ఆల్టర్నేట్గా ఒకసారి పైకి ఇంకోసారి కిందకి ఇలా కుట్టుకుంటే మనకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుందండి. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత మీకు స్టిచ్ కూడా ఎలా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. డ్రెస్ అయితే మనం మెషిన్ మీద ఎలా అయితే ఆల్టరేషన్ చేసుకుంటామో, బాడీ ఫిట్ చేసుకుంటామో కరెక్ట్గా అలాగే వస్తుందండి. ఫస్ట్ స్టిచ్ కుర్తీ బాటమ్ నుంచి హ్యాండ్స్ వరకు వేసుకున్నానండి. నెక్స్ట్ స్టిచ్ హ్యాండ్స్ నుంచి ఇప్పుడు కుర్తీ బాటమ్ వరకు వేసుకుంటాను. ఇక్కడైతే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, ఇలాగా గ్యాప్ ఉన్న దగ్గర పైకి రావాలి, ఆల్రెడీ కుట్టు ఉన్న దగ్గర కిందకి వెళ్ళాలి, అలాగా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ బోత్ సైడ్స్ కంప్లీట్ అయిపోవాలండి. ఇదిగోండి ఇలాగా మనకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్ స్టిచ్ రావాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి అది విడిపోకుండా ఫైనల్గా నాట్ వేసి సిజర్తో కట్ చేసేసుకోండి. నేను బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో నేను డ్రెస్ వేసుకొని చూస్తాను. నాకు ఎక్కడ లూజ్ లేదు, టైట్ లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. టైట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనము మార్కింగ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడే పెట్టుకుంటాము. లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఫినిషింగ్ కూడా మనం మెషిన్ మీద ఎలా అయితే స్టిచ్చెస్ వేస్తామో సేమ్ అలాగే ఫినిషింగ్ వచ్చింది. మీరు కూడా మీ టాప్స్ ఏమైనా లూజ్గా ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేవి లూజ్గా ఉన్నా సరే ఇలా ఆల్టరేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.